నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీజేపీ ఘోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అలాగే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామంలో ఆయన్ని 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. చంచల్గూడ జైలుకు కూడా రాజా సింగ్ ని తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ తిరుమల మరింత సమాచారం అందిస్తారు. తిరుమల్, రాజా సింగ్ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూసాం. అసలు మొదటి నుంచి కూడా ఆయన అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఓవరాల్ గా ఎపిసోడ్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి తిరుమల్? యాక్చువల్ గా శ్రావ్య, రాజా సింగ్ ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టు రాజా సింగ్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఉదయం పోలీసులు రాజా సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే హైదరాబాద్ లో కొనసాగుతుంది. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్ లో పలు పోలీస్ స్టేషన్స్ లో రాజా సింగ్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల రాజా సింగ్ పైన కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ఈ ఇష్యూకు మొదటి మూల కారణం ఏంటి అని ఆలోచిస్తే, మునావర్ ఫారూఖీ ఎవరైతే స్టాండప్ కమెడియన్ ఉన్నాడో అతను హైదరాబాద్ లో షో నిర్వహించారు. ఆ షో మొదలు ఆ షో డీటెయిల్స్ రావడం, ఆ షో అనౌన్స్మెంట్ రావడంతో రాజా సింగ్ అలర్ట్ అయ్యారు. మునావర్ షోను అడ్డుకొని తీరుతామని రాజా సింగ్ సవాల్ చేశారు. ఎప్పుడైతే మునావర్ షో అడ్డుకొని తీరుతామని చెప్పారో అక్కడ పోలీస్ బందోబస్తు పెరిగింది. పోలీసు బందోబస్తు మధ్య షో జరిగింది. అయితే ఆ షోని అడ్డుకోవడానికి రాజా సింగ్ చేసే ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత రాజా సింగ్ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేశారు ఆ షో జరుగుతున్నంతసేపు. దీంతో రాజా సింగ్ తీవ్ర ఆగ్రహంతో ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. మునావర్ షోని ఎలా బలవంతంగా నిర్వహిస్తారు, పోలీస్ బందోబస్తులు ఎలా నిర్వహిస్తారు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ మునావర్ షోపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇవాళ దుమారానికి కారణమయ్యాయి. దీంతో రాత్రంతా కొన్ని వర్గాలు పెద్ద ఆందోళన నిర్వహించాయి. ఆందోళన నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది. ఉదయమే బీజేపీ హైకమాండ్ దేశవ్యాప్తంగా కేసు నమోదు కావడంతో బీజేపీ హైకమాండ్ కొద్దిసేపటి క్రితమే రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వివరణ కూడా కోరింది. పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆయన్ని బయటకు పంపిస్తున్నట్టుగా ప్రకటించింది. అంతేకాదు సెప్టెంబర్ 2 వరకు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశావు, ఎందుకు చెయ్యకూడదు మిమ్మల్ని సస్పెండ్ అని చెప్పేసి వివరణ కూడా కోరింది. వివరణ కోరిన ఈ తరుణంలోనే పోలీసులు నాంపల్లి కోర్టుకి రాజా సింగ్ తీసుకొచ్చారు. అయితే ఎప్పుడైతే రాజా సింగ్ ని సస్పెండ్ చేశారో అక్కడ నుంచి ఐ సపోర్ట్ రాజా సింగ్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అయింది. ఈ హ్యాష్ ట్యాగ్ నిమిషాల్లోనే మిలియన్స్ లోకి వెళ్ళిపోయింది, గంటల వ్యవధిలోనే మిలియన్స్ లోకి వెళ్ళిపోయింది. దీంతో రాజా సింగ్ నాంపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారనే విషయం ఆయన అనుచరులకి తెలిసిపోయింది. దీంతో రాజా సింగ్ అనుచరులు ఇటు ఆయన వ్యతిరేక వర్గీయులు, రాజా సింగ్ అనుకూల వర్గం వ్యతిరేక వర్గం ఇద్దరు నాంపల్లి కోర్టు దగ్గర చేరుకున్నారు. ఒకరిపై ఒకరు తోపులాట జరిగింది. ఈ తోపులాట అడ్డుకునేందుకు పోలీసులు అడ్డుకున్నారు. మొత్తానికి అక్కడ పరిస్థితిని అయితే కంట్రోల్ చేయగలిగారు, కానీ ఆందోళన మాత్రం ఉధృతంగా మారిపోయింది, ఎవరు ఊహించలేనంతగా మారిపోయింది. పెద్ద ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ టెన్షన్ వాతావరణంలో కోర్టులో రాజా సింగ్ ఉన్నారు, బయట ఆందోళన ఉంది, పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి, చాలా విపత్కర పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటి వరకు పోలీసులకు నిజంగానే తలకాయ నొప్పి ఏర్పడిందని చెప్పాలి. ఇదంతా క్లియర్ చేసి కొద్దిసేపటి క్రితమే రాజా సింగ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. చెంచల్గూడ జైలు దగ్గర కూడా పరిస్థితి చాలా భీతావహంగా ఉంది, ఉద్రిక్తంగా ఉంది. అక్కడ కూడా ఎటువంటి ఆందోళన జరిగే అవకాశం ఉందని చెప్తుంది. ఎందుకంటే రాజా సింగ్ చాలా మొదటి నుంచి స్పష్టంగా చెప్తున్నారు, ధర్మం కోసం నేను పార్టీని మాట కూడా వినను, ఎవరి మాట వినను, నేను ధర్మం కోసం ఎంత దాకైనా వెళ్తానని చెప్పారు. అన్నట్టుగానే రాజా సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయి. వ్యాఖ్యలు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా కేసులు వచ్చాయి, దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగాయి. గతంలో కూడా ఇటువంటి ఆందోళనలు వచ్చాయి. రాజా సింగ్ కొత్త తలనొప్పిగా మారుతున్నారని బీజేపీ కూడా ఆగ్రహించింది. అందుకని బీజేపీ అధిష్టానం ఇమీడియట్లీ రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త దుమారం చెలరేగిందని చెప్పాలి. రైట్ తిరుమల్, థ్యాంక్ యూ.